హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో అయితే నా మార్నింగ్ టు నైట్ రొటీన్ ఉంటుంది అలాగే ఫుల్ బిజీ డే నేను ఎలా మేనేజ్ చేశాను అన్నది వీడియోలో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మార్నింగ్ అయితే వాకలి తుడిసి ముగ్గు వేసి వచ్చాను గ్యాస్ యూజల్ టీ పెట్టేసుకున్నాను మార్నింగే టీ అయితే కంపల్సరీ ఉండాలి కదా నేను ఈరోజు టీ ఎలా పెడుతున్నాను మీకు చూపించాలనుకున్నాను నేనైతే డైలీ బెల్లం టీ పెడతాను ఒక కప్పు వాటర్ వేసుకున్నాను అందులో వన్ స్పూన్ టీ పొడి అలాగే టూ స్పూన్స్ బెల్లం వేసుకున్నాను ఒక ఇలాచి వేసాను డైలీ ఇలాచి అయినా ఒక రోజు అల్లం లేకపోతే నార్మల్గా అది అక్కడ మరుగుతూ ఉంటుంది డెకాషన్ ఇలాగా పాలు కాసేసుకుందా అని చెప్పి పాలు అయితే తీసుకుంటున్నాను టీకి కొన్ని పాలు బాటిల్లోనే ఉంచేశాను మిగతా అయితే కాయడానికి పెట్టేశాను ఇంకా డెకాషన్ కూడా ఇలాగా మరిగిపోతుంది ఇంకా పాలైతే వేసేసుకొని ఇది మరిగిన తర్వాత ఫస్ట్ టీ అయితే తాగేస్తాను టీ తాగిన తర్వాత ఇంకా ఇక్కడ వాకులు ఉంది కదా అదంతా తుడవాలి పొద్దుటే రోడ్డు ఒకటే తుడుస్తానండి తుడిసేసి ముగ్గు వేసి వచ్చేస్తాను ఎందుకంటే వెలుగు వస్తే విలేజ్ కదా ఎక్కువ మంది తిరుగుతారు పొలాలకు వెళ్ళే వాళ్ళు అయ్యిని అందుకని చెప్పి ముందు లెగ్గానే ముందు రోడ్డు అయితే తుడిసి ముగ్గు వేస్తే ఆ తర్వాతే లోపల వాకులంతా తుడుస్తాను ఒక్కొక్కసారి టైం సరిపోదు అనుకుంటే మొత్తం పని అంతా అయిన తర్వాతే తుడుస్తాను ఇదంతా తుడవడానికి చాలా ఎక్కువ టైం పడుద్ది ఇంకా వాకలు తుడిసేసి ఇంకా పాలకూర ఉండదా అని బాగు చేశాను పాలకూర మేము పండించిందండి అయినా సరే పురుగు పట్టేస్తుంది ఇంక ఇక్కడ ఆల్రెడీ జావ అయితే అయిపోయింది ఇంకా డైలీ జావ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంక ఇక్కడ పాలు కూడా కాగిపోయి ఇంకా పాలు అయితే బూస్ట్ కలిపేసి ఫ్యాన్ కింద పెట్టేస్తాను చల్లారాలి వేడి పాలుకు వేడిగా తాగడు కాబట్టి చల్లారి పెట్టేస్తాను ఇలాగ బియ్యం కూడా కడిగి పెట్టేసాను నేను పాలకూర కట్ చేసేసుకొని ఉంచాను ఈరోజు పాలకూర ఇగురు వండుతున్నాను పాలేసి లంచ్ బాక్స్లోకి మాకు పప్పు పాలకూర వండుతాన్ తర్వాత ఫస్ట్ అయితే మా అబ్బాయికి మాత్రమే ఇగురు వండేస్తున్నాను ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసేసుకున్నాను ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసాను ఒకటే పచ్చిమిర్చి వేసాను ఎందుకంటే కారంగా ఉంటే బాగోదు పాలు వేస్తాం కాబట్టి అందుకని చెప్పి కారం తగ్గించేసి ఒకటే పచ్చిమిర్చి చేశాను ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసిన పాలకూర అయితే వేసేసుకున్నాను చాలా త్వరగా అయిపోతుందండి లంచ్ బాక్స్కి ఇలాంటి రెసిపీస్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి మనం అయితే అసలు వంట చేసినట్టే ఉండదు కాకపోతే ఇది కొంచెం కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతే అంటే మనం బాగు చేయాలి కదా ఆకు చూసుకుని ముందు రోజు చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకేడో చూసారు కదా మొత్తం ఆకంతా అంతా బాగా మగ్గిపోయి ఆకు నుంచి వాటర్ వస్తుందా ఆ వాటర్ అంతా మగ్గిపోయే వరకు వేయించుకున్నాను ఆ తర్వాత పాలు వేసాను అంతే అండి చాలా ఈజీ కొంచెం పసుపు ఉప్పు వేసాను ఆ వీడియో నేను చూపించలేదు ఇంక పాలు అయిపోయి మగ్గే వరకు ఒకసారి ఫ్రై చేసుకున్నాను కలుపుతూ ఉండాలండి లేకపోతే పాలు ఇరిగిపోయినట్టు అయిపోతాయి ఇంకా అక్కడ కూర అయిపోయింది అన్నం కూడా ముందే చల్లారి పెట్టేశాను నేను ఎందుకంటే ఇది కొంచెం ప్లాస్టిక్ కాబట్టి వేడిది పెట్టకూడదు అయినా ఏదైనా సరే బాక్స్లో వేడిది పెడితే ఆవిరి వచ్చి చెమ్మ వచ్చేస్తుంది అందుకు బాగా చల్లారి పెట్టాలి ఇంకా కూర కూడా చల్లారి పెట్టేసి బాక్స్ అయితే కట్టేశాను మా అబ్బాయికి కొంచెం పాలు మళ్ళీ ఎక్స్ట్రా కావాలి కూరలో ఇలా పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా ఎగస్ట్రా పాలు వేయించుకుంటాడు తనకిష్టం అలా పాలు కలుపుకుని తిన్నట్టు ఉంటుంది ఇంకా సామాన్లు తోమేశాను ఇంకా ఇక్కడ అత్తయ్యాల ఇంటికి వచ్చాను ఇక్కడ అన్నం వండడానికి అత్తయ్య లేరు అందుకని మా అవయ్యకి అన్నం వండుదామని వచ్చానమాట అంటే మా మా ఇంటి దగ్గరే వండొచ్చు కాకపోతే మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చి మనం అలా అవసరం లేకుండా ఆయనకి ఎప్పుడు వేస్తే అప్పుడే తినేస్తారని అక్కడే పెట్టేస్తున్నాను ఇంకా మజ్జిగాయ కూడా తీసి పైనుంచేసి ఉంచేసి ఇంకా ఇంకా గదులైతే తుడుసుకొచ్చేసాను ఫుల్ బిజీ అండి ఈ రోజైతే నేను ఇక్కడ అక్కడ అలాగా మీకు ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తాను చూస్తున్నారు కదా అక్కడ స్టూల్ ఉంది ఎక్కువ పాములు ఇక్కడే ఉంటాయండి అక్కడ ఒక హోల్ ఉంటుంది వాటర్ ఆ గదిలో ఈ గదిలోకి రావడానికి అక్కడ ఈ కట్ల పాము పిల్లలు అవి దూరత ఉంటాయి మా అత్తగారికి అయితే అత్మానం కనిపిస్తే ఇంక అలవాటు అయిపోయింది ఇంకా మొత్తం గది అంతా తుడిసేసాను అన్నం కడిగి పెట్టేశాను నేను తుడిసేసి వెళ్ళి వంట చేసుకుని మళ్ళీ వస్తాను రైస్ కుక్క ఎక్కువ టైం పడుతుంది అందుకని చెప్పి ఇంకా రైస్ అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చాను ఆల్రెడీ చెప్పాను కదా పప్పు పాలకూర వండుతున్నానని చెప్పి పాలకూర కట్ చేస్తాను పచ్చిమిర్చి పాలకూర పప్పు అంతే కలిపేసి మొత్తం పెట్టేశాను ఉల్లిపాయ వేయలేదు నేను ఒక్కొక్కసారి ఉల్లిపాయ వేయడం లేదండి ఎప్పుడైనా వేయాలనిపిస్తే వేస్తాను అంతే పప్పులోని పచ్చ అది ఫ్రైలో వేట్లోనే నేను ఎక్కువ ఉల్లిపోయాను కుక్కర్ విజిల్ పెట్టేశాను ఇంకా గ్యాస్ దగ్గర నాప్కిన్ అవన్నీ ఉతకడానికి నానబెట్టేయాలి బట్టలు ఇప్పటికే ఎండెక్కిపోయింది నాకు అక్కడ ఇక్కడ చేసి వచ్చేటప్పటికి ఎండ వస్తే మాకు ఎదురండి బాగా తూర్పు సైడ్ దానివల్ల ఉతకలేము అందుకని చెప్పి ఫస్ట్ బట్టలు అయితే ఇంక నానబెట్టేస్తున్నాను ఈ బట్టలు నానబెట్టేసి అక్కడ అన్నం పెట్టొచ్చాను కదా అది ఉడికిందో లేదో చూద్దామని మళ్ళీ వెళ్ళాను అంటే మళ్ళీ రైస్ కుక్కర్ ఆగిపోతుంది కానీ ఆగిపోయిన తర్వాత కూడా వేడికి అంటుకుంటుందండి అందుకని చెప్పి చూసొద్దాం అని వెళ్ళాను ఇంక ఇక్కడ మొక్కలు చూపిస్తున్నాను ఈ బెండ మొక్క ఇత్తనం పడి దాని అంతటి అదే వచ్చిందండి చూసారు ఎంత పెద్ద మొక్క అయిపోయిందో అదే మనం వేసామనుకోండి అంత మొక్క కాదు కదా ఇంత కొంచెం వచ్చి దాన్ని పురుగు పట్టేయడమో ఏదో ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఇవన్నీ కూడా పడి అదే అంటే ఇత్తనాలు పడి ఎండబెట్టినప్పుడు వచ్చిన మొక్కలే ఇది పచ్చిమిర్చి ఇది మనం సన్న పచ్చిమిర్చి అంటారు కదా ఆ టైపు ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా అక్కడ ఇంకొకటి ఉంది మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ ఇక్కడికి వచ్చాను కదా అన్నం అయితే అయిపోయింది ఇంక అన్నము కట్టేసి నేను ముందు ఈ కొన్ని సామాలు ఉన్నాయి అవన్నీ కడిగేసి కూర కరివేపాకు కోసుకుని అయితే వెళ్ళాలి చూపిస్తాను ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది మన ఇంటి దగ్గర ఉంది అది పైకి వెళ్ళిపోయింది ఇంక ఇది కూడా పైనే ఉంది ల లక్కీగా కింద ఒక చిగురు కనిపించిందిలేండి పప్పు తాలింపుకి అదైతే కోసుకుంటున్నాను మీకు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ కనకాబరం చెట్లు అత్తయ్యాల ఇంటి దగ్గర అయితే చాలా ఉంటాయి మా మామగారు అయితే మీరు పువ్వులు ఎక్కువ కోసుకుని పెట్టుకోరు అంటారు కాకపోతే ఏదైనా ఫెస్టివల్ అయితే పెట్టుకోవచ్చు డైలీ పెట్టుకోలేం కదా అందులోనే ఇప్పుడు ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మీ ఏరియాలో కూడా ఇలాగే ఉందా ఎండ అనేది కామెంట్ చేయండి లేదా వర్షాలు పడుతున్నాయి మాకైతే విపరీతంగా ఎండ గాలి అయితే వేస్తుందిలేండి పొలాల దగ్గర కాబట్టి అయినా సరే చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ నుంచి పొలాలైతే ఇంకా బాగా కనిపిస్తాయి ఫ్లవర్స్ కూడా మీలో ఎంతమందికి కనుక ఇష్టమో కామెంట్ చేయండి ఎవరైనా రోడ్డు మీద వెళ్తారు కదా పువ్వులు పని చేసుకునే వాళ్ళు పొలాలు వెళ్తారు వాళ్ళు అడుగుతూ ఉంటారు పువ్వులు ఇమ్మని అంటే కోసుకోమంటాంలేండి అత్మానం మనం కూడా ఏం చేసుకోలేం ఇంకే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంటి దగ్గర కూడా పని ఉంది ఇంకా పప్పు తాలింపు పెట్టాలి పట్లు ఉతకాలి కాబట్టి మీకు చూపిస్తాను అన్నాను కదా ఇగు ఇదో రకం పచ్చిమిరపకాయలు ఇంక ఇవి నైట్ అయితే మళ్ళీ మొగ్గల్లాగా ఉంటాయి సేము మొక్క ఒకసారి వచ్చిందంటే టూ త్రీ ఇయర్స్ వరకు అన్న ఉంటుందండి కాయ కాస్తుందో అసలు మీరు వండుకోలే రన్ని కాయలు కాస్తుంది అయితే ఎండబెట్టేసి కారం కూడా చేసుకుంటారు దాంతో ఇంకా పప్పు కూడా అయిపోయింది ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను తాలింపు మీ అందరికీ తెలుసు అందరూ పప్పు తాలింపు ఎలా పెడతారు అలాగే కాకపోతే కంపల్సరీ కారం వేస్తాను పప్పులో తాలింపు వేసినప్పుడు కారం వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు ట్రై చేయండి మీకు ఎవరన్నా తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బా బాగుంటుంది ఇంకా పప్పు అయితే అయిపోయింది కొంచెం పలుసుగా తాలింపు పెట్టాను నాకు పప్పు చిక్కగా ఉంటే నచ్చదు ఇది ఇప్పుడు వేడి మీద ఇలా పలుసుగా ఉంటుంది చల్లారిందంటే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పి పలుసు అయితే తాలింపు పెడతాను నేను ఇంకొక గిన్నెలో తీసి మావికి అయితే అక్కడ పెట్టేస్తాను అలాగే మాకు కూడా వేరేగా తీస్తాను మిగతాది కుక్కర్లో ఉంచేస్తాను సాయంత్రానికి పప్పు విడిగా తీసేస్తే మనం వేసుకున్నప్పుడు అయ్యి కలిపేస్తాం కదా దానివల్ల పాడవకుండా ఉంటుంది సపరేట్గా గా సాయంత్రానికి తీసేస్తే ఇంకా ఫస్ట్ పప్పు అయితే అత్తయ్య దగ్గర పెట్టేసి వచ్చేసి సాయంత్రం దోశల కోసం మినపప్పు అలాగే బియ్యం నానబెట్టాను మెంతులు వేయడం వల్ల దోశలు అయితే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అందుకని చెప్పి ఒక స్పూన్ మెంతులైతే వేసుకున్నాను ఇంక ఈ మెంతులు చేసా ఎక్కడ తీసాను అక్కడైతే పెట్టేస్తాను ఇంకా బట్టలు కూడా ఉతికేసాను బట్టలు ఆరేసేసాను కూడా అసలు ఎండ చూసారా ఇప్పుడు సరిగ్గా పదకొండు దాటేసింది లేండి టైము ఎంత ఎండగా ఉందో అసలు సమ్మర్ లాగా మాకైతే మాకే ఎలా ఉందంటే ఇంకా సిటీస్లో ఉండే వాళ్ళకి ఇంకెంత ఎండగా ఉంటుందో అనిపిస్తుంది ఎందుకంటే మాకే చుట్టూ చెట్లు ఉంటాయి కదా అయినా ఇంత ఎండగా ఉంది ఇంకా తర్వాత మధ్యాహ్నం భోజనం అయితే చేసేసాను పప్పు ఆవకాయ వేసుకుని కంపల్సరీ ఆవకాయ ఉండాలి పప్పు ఉంటే ఇంకా మా మధ్యాహ్నం నేను లంచ్ తర్వాత సినిమాలు చూస్తాను నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం అందులోని హాలీవుడ్ మూవీస్ అంటే ఇంకా ఇష్టం ఇంకా మూడింటి వరకు ఒక్కొక్కసారి సినిమా చూస్తాను లేకపోతే ఎడిటింగ్ ఉందనుకోని నాకు టూ అవర్స్ పడుతుంది ఆ తర్వాత మాకు మూడింటికి పైప్ వస్తుంది ఇంకా మొక్కలకి నీళ్ళు అలాగే ఇంక ఈ డబ్బా ఖచ్చితంగా పడతాను ఇవే బట్టలు జాడిస్తానులేండి బకెట్లు ఈ డబ్బాలు అవి ఆ తర్వాత మొత్తం మొక్కల కంపల్సరీ నీళ్ళు రోజు పెడుతున్నాను ఇది వర్క్ ఏంటంటే ఒక రోజు వదిలి రోజు అలా రెండు రోజులకి ఒకసారి అలా పెట్టేదాన్ని కానీ ఇప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి రోజు పెడుతున్నాను నీళ్లు పట్టేశాను మోటార్ వేసాను ఇంకా తర్వాత ఆరేసిన బట్టలు ఈ బట్టలు అయితే నాకు తలకై పూట వస్తుంది బట్టలు తీయడం మడత ఆరేయడం ఇదే పెద్ద పని కానీ తప్పదు ఇంక ఈ ఆరేసిన బట్టలన్నీ తీసి కుర్చీలో వేశాను మడత పెడతాను ఇంకా పెట్టలేదు తర్వాత మడత పెడదానని అక్కడ పెట్టేశాను సాయంత్రం టీవీ చూస్తూ మడత పెడతాను ఇంక ఈరోజు అయితే కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను దోశలకి నానబెట్టాను కదా ఇది మిక్సీ వేసేసి కొత్తిమీర పచ్చడి కూడా వేయించేస్తాను ఈ లోపల మీకు సన్సెట్ చూపిద్దామని ఈ వీడియో తీశాను ఈ మధ్య వీడియోలో నేను షేర్ చేయట్లేదు మాకు సన్సెట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది మీకు కూడా షేర్ చేయాలనిపించింది అందుకని వెంటనే వచ్చి వీడియో తీశాను మీలో ఎంతమందికి ఈ వ్యూ నచ్చిందో కామెంట్ చేయండి సన్సెట్ ఎవరికి ఇష్టమో ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు ఆ తర్వాత నేను ఇంకా వచ్చేసి పప్పు అయితే మిక్సీ వేసాను దోశలకి ఇంకా చట్నీ కూడా వేయించి పెట్టి కదా చల్లారిపోయింది ఇది కూడా మిక్సీ అయితే వేసేస్తాను ఫస్ట్ అయితే వేయించిన పప్పులన్నీ వేసాను అలాగే కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసాను నేను మీకు చట్నీ రెసిపీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎంత బాగా కుదిరిందో నాకు ఫస్ట్ టైం ఏమో అంటే ఇప్పుడు చేస్తాను బట్ ఈసారి ఇంకా నచ్చింది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది అంటే టమాటాలు బట్టి కూడా ఉంటాయి టమాటాలు కూడా ఈసారి చాలా మంచి దొరికినాయి అంటే కాయ బాగాలేదులేండి చాలా పాడైపోయినాయి కానీ పుల్లగా పుల్ల పుల్లగా ఉన్నాయి కాయలు బాగున్నాయి చింతపండు కూడా వేసాను ఇంకా చట్నీ అయిపోయింది ఇంకా దోశ వేసుకుని సాయంత్రం డిన్నర్ అయితే కంప్లీట్ చేసేయాలి ఇంకా దోశ పిండి అంటే నైట్ దోశ తింటాము లేకపోతే ఎర్రనోకో లేకపోతే చపాతీయో చేస్తాను లేకపోతే మల్టీగ్రెయిన్ ఆట ఆడించాను దాన్ని ఆ దోశల కింద వేసుకుంటాము కాకపోతే ఈరోజు అలాగే దోశలు పిండి వేసాను కాబట్టి దోశ వేసాను అందులోని కొత్తిమీర టమాటా పచ్చడి ఒకటి కదా నాకు చాలా ఇష్టం కొత్తిమీర టమాటా పచ్చడి ఇంకా భోజనాల్లో పెడతారు అదైతే ఇంకా ఇష్టం ఎందుకో తెలియదు మనం చేసుకునే కంటే వేరే వాళ్ళు చేసింది ఇంకా బాగా నచ్చుతాయి ఇంకా ఇది తినేసిన తర్వాత ఉందండి మాకు పని చాలా ఎక్కువ పని ఉంది ఫస్ట్ మా అబ్బాయికి ఏదో యాక్టివిటీ ఇచ్చారు అవి అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ ఫొటోస్ అయితే అంటించమన్నారు ఇంకా పాత పుస్తకాలన్నీ తీసి మీద వేసేసుకొని ఒకటి పేజీ ఒక్కొక్క పేజీ ఇంకా చూడడమే సరిపోయింది ఏ బుక్ అంటే ఎక్కువ సైన్స్లోని తెలుగు అలాగే హిందీ మెయిన్ ఈ బుక్లో ఉంటాయి జీకే అలాంటి బుక్స్ అన్నీ నేను పేజీ పేజీ తిరిగేస్తా అన్నీ చూస్తూ ఉన్నాను ఇంకే ఆ రోజు నైట్ అయితే ఈ పని సరిపోయింది మీకు ఇంకా బోర్ కొట్టించని ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం అలాగే ఈ వీడియో అలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్